ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ ఉద్యోగ పెన్షనర్లకు ఫిట్మెంట్ 45% పెంచాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా ఆదనపు కలెక్టర్ జి వీరారెడ్డికి జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి పిఆర్సీ నివేదిక ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ ఉద్యోగులను పెన్షనర్లను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని అన్నారు. ప్రభుత్వం ఫిట్మెంట్ 75% ప్రకటిస్తుందని అనుకుంటే కేవలం 7.5 ప్రకటించి పిఆర్సీని పేరడక్షన్ కమిటీగా మార్చిందని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు ఇంటి అద్దెలు దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ 45% ఫిట్మెంట్ ప్రకటించి ఉద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనజాగృతి సేన సహాయ కార్యదర్శి ఎల్ వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు అఖిల్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రకటించారు. ఆ ప్రకటనతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా తీవ్రంగా నిరుత్సాహానికి లోనైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం 75% పిఆర్సీ ప్రకటిస్తుందని ఆశ ఉద్యోగులు ఎన్నో కలలుగా అన్నారు. కానీ 7.5% ప్రకటించడంతో ఉద్యోగులు ఉపాధ్యాయ పెన్షనర్లు అందరికీ కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ప్రస్తుతం పెరిగినటువంటి ధరలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇంకా అదనంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంటి అద్దే గతంలో ఉన్నదానికన్నా ప్రస్తుతం ఇంకా ప్రభుత్వం తగ్గిస్తుంది. ఈరోజు రాను ఇంటి అద్దెలు, నిత్యావసర సరుకులు ధరలు ప్రతిదీ ఈరోజు పెరుగుతున్న సందర్భంలో ఈరోజు వాటన్నింటినీ తగ్గించి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు నష్టం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈరోజు ఉద్యోగులకు ఏదైతే ఫిట్మెంటు 7.5% ఉందో దాన్ని 40% పెంచాలి. అదేవిధంగా హెచ్ఆర్ఏ ఏదైతుందో దాన్ని కూడా గతంలో కన్నా ఇంకా పెంచాలి. అదేవిధంగా ఈరోజు సిపిఎస్ ఉద్యోగులకు ఏదైతే పెన్షన్ సంబంధించి 1.5 దాన్ని చేస్తుండో దాన్ని ఇంకా పెంచి సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలి. అదేవిధంగా సిపిఎస్ను కూడా రద్దు చేసి కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఉద్యోగులకు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము జనాధి సేన తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ విషయంలో ఈరోజు మేము మన జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన పిఆర్సీ విషయంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని వారికి మెరుగైన పిఆర్సీ ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.